ఆపండి. స్టాప్. పంట పొలాల్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేయకూడదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ శాఖ నుండి కూడా క్లియరెన్స్ తీసుకోలేదు. అది ఇప్పుడు ఇప్పటికే స్టే ఆర్డర్ మాత్రమే కదా వచ్చింది. మనం పైకోర్టులో అప్పీల్ చేసుకుందాం. అది వెంటనే జరిగే పని కాదు. వద్దు, వెంటనే జరగక్కర్లేదు, కానీ జరిగి తీరుతుందిగా. అంతవరకు మనం మిగతా బిజినెస్ చూసుకుంటే పోయా, ఏమంటావు? నా టెన్షన్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినందువల్ల కాదు. మరి ఆ రోజు డేవిడ్ దగ్గర నుంచి 15 ఎకరాల స్థలం ఎక్స్ట్రాగా కొనాల్సి వచ్చినప్పుడు శామీ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. అవును, ఆ రోజు శామీ సాయం చేశాడని నువ్వు చెప్పావుగా. శామీ ఊరికే హెల్ప్ చేయడు రామయ్యా. మరి వాడు వడ్డీ ఎక్కువ తీసుకుంటాడని తెలుసు, కానీ ప్రాజెక్ట్లో సగానికి పైగా అడ్వాన్స్ డబ్బు వచ్చినప్పుడు నువ్వు చెప్పిన కాన్ఫిడెన్స్ నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. కొద్ది రోజులు కదా రొటేషన్ చేసేద్దామని శామీ అడిగిన కొలాటరల్ సెక్యూరిటీ మొత్తం రిజిస్టర్ చేసి వాడికి ఇచ్చిన తర్వాతే నాకు డబ్బులు ఇచ్చాడు. ఏంటి? టెక్స్టైల్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, మిగతా స్థలాలు, అంతెందుకు? ఉంటున్న ఇల్లు కారుతో సహా ఇప్పుడు అన్ని శామీ పేరునే ఉన్నాయి. నువ్వెంత పిచ్చి పని చేసావురా! ఇవన్నీ చేసే ముందు నాతో ఒక మాట చెప్పు ఉండొచ్చు కదా. చెప్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసురా. పిల్లలతో కూడా చెప్పకూడదు దాచాను. దారోలండి. ఎక్కడున్నాడు వాడు? ఆగండి సార్. ఎందుకు వీటి తీసుకెళ్తున్నారు? ఫ్లాట్ ఇస్తానని డబ్బు తీసుకుని ఆమాస్తే యాక్షన్ తీసుకోరా. అయితే దాని ఓనర్ మీద కదా యాక్షన్ తీసుకోవాలి. నేను రామయ్యని, చెరుకుపల్లి మాధవి కొడుకు రామయ్యని. ఆ స్థలం నా పేరునుంది, ఆ ప్రాజెక్ట్ యజమాని నేనే. రే రే రాజు, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి సార్ చూపించు. నాకేం కాదురా, నేను లోనకి వెళ్తే ఏంటి? నువ్వు బయటే ఉండాలి, అప్పుడే అన్నీ జరుగుతాయి. ధైర్యంగా ఉండు. పోతా సార్. ఎవరు? విన్సెంట్ గారు, నేను గుర్తున్నానా? శామి గారి మేనేజర్ని. ఇల్లు ఖాళీ చేయడానికి మీకు కనీసం వారమైనా టైం ఇవ్వమని మా సార్ మాకు చెప్పారు. శామితో చెప్పండి. అయితే ఇక నేను వెళ్ళొస్తాను సార్. రామా,
నానా, ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కనీసం ఇంటినైనా దక్కించుకుని ఉండాల్సింది. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు అందరూ కలిసి అనుభవించాల్సి వస్తుంది కర్మ. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావని చెప్పారు, ఎలా రాసేవరా? ఈసారైనా పాస్ అయిపోతావా? అందరినీ నేనే వెళ్ళిపోమన్నాను. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎందుకు అనవసరంగా? నాన్న, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. తీసుకెళ్ళడానికా? ఎక్కడికి? నేనెక్కడికి రాను. ఇప్పుడు నేను నష్టపోయి కష్టాల్లో ఉండుండొచ్చు, బట్ ఫేస్ చేస్తాను. మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నించాలి. అంతేగాని పిరికి వాళ్ళగా పారిపోమంటావా? నాన్న, రామయ్య అంకుల్ మీ బినామీ అని, మీకోసమే జైలుకి వెళ్ళారని అందరికీ తెలుసు. దాంతో అంతా అయిపోతుందా? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి అడిగితే మనం ఏం చేయలేవు నాన్న. నేను ఎవ్వరికి ఏ ద్రోహము చేయలేదురా, అది నాకు బాగా తెలుసు. అది నీకు నాకు మాత్రమే తెలుసు. ఆవేశంతో వచ్చేవాళ్ళ దగ్గర నువ్వు అనవసరంగా మాటలు పడ్డావు, నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది విన్నా, మిగతా విషయాల తర్వాత. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని లేపొద్దని కుమార్ చెప్పాడు. వాడెక్కడా? బయటికి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, మీరు ఫ్రెష్ అయ్యారండి, మిమ్మల్ని వాడి దగ్గర తీసుకువెళ్తాను. రాణన్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాన్న, నువ్వు చాలా కూర్చో. కూర్చో నాన్న. వీడు ముస్తఫా, మేము కలిసి చదువుకున్నాం. చూడ్డానికి ఎలా ఉన్నాడు కానీ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి MBA కూడా చేశాడు. నిజంగానే పాస్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఊళ్ళో టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాడు. ఆ రోజు షాప్ని బైక్ని అమ్మేసి నేను ఇక్కడికే వచ్చాను. ఆ డబ్బుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను పార్ట్నర్ అయ్యాను. టీవీల్లోనూ పేపర్లలోనూ ప్రకృతి విలయాల గురించి వార్తలు చూసినప్పుడు మనం దేవుణ్ణి తిట్టుకుంటాం. భూకంపాల్లో, యుద్ధాల్లో, సునామీల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. ఊళ్ళకి ఊళ్ళు క్షణాల్లో నాశనమైపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ మొలకెత్తడానికి
ఓ గడ్డి పరకను మిగిల్చి ఉంచుతాడు ఆ దేవుడు. ముస్తఫా, ఇక్కడ నేను సిగరెట్ కాల్చుకోవచ్చా? కాల్చుకోండి సార్. ఇక మంచి జరుగుతుంది నాన్న. ఇన్వెస్ట్ చేసినా నేను ఎప్పుడు సరిగ్గా ఇక్కడికి రాలేదు. ఇక మీద నేను బాధ్యతగా ఉంటాను నాన్న. రేపటి నుంచి నేను కరెక్ట్గా ఇక్కడికి వచ్చి వీడికి చేదోడు వాదోడుగా ఉంటాను. ఎరా ముస్తఫా, అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవుతాను. నాన్న, మరి నేను బయలుదేరుతాను. రే ఆగు. ఏంటిది? ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్ వద్దు. నేను ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నాను. ఇక నుంచి హోటల్ ఫుడ్ తినాలా వద్దా అని ఇవాళ తెలిసిపోతుంది. నువ్వు తిన్న తర్వాత మాట్లాడరా. వస్తాను నాన్న. బాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను లోపల ఉంటాను. క్లయింట్స్ చాలామంది ఉన్నారే, ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా ఏంటి? వాళ్ళు మన క్లయింట్స్ కాదు సార్, మనమే వాళ్ళ క్లయింట్. నేను పిలుస్తాను, మీరే మాట్లాడండి. కూర్చోండి. సార్, నేను అట్లాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ మేనేజర్ని. ముస్తఫా గారు ట్రావెల్ చేసిన టోటల్ డ్యూ 12 లక్షలు అయింది సార్. హాయ్ సార్, నేను సుందరం కార్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని. 3 మంత్స్గా మాకు ఇన్స్టాల్మెంట్స్ రావడం లేదు. మెటీరియల్ సప్లై చేసినందుకు మీ కంపెనీ ఇచ్చిన చెక్స్ అన్ని బోన్స్ అయ్యాయి సార్. సార్, నేను నా పార్ట్నర్తో మాట్లాడి వచ్చే వారంలో పన్ను సెటిల్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు బయలుదేరండి. ఆర్డర్స్ తీసుకొస్తానని దేశాలు పట్టుకొని తిరుగుతారు సార్. బిజినెస్ క్లాస్లోనే వెళ్తారు, స్టార్ హోటల్స్లోనే దిగుతారు, కాస్ట్లీ కార్లే వాడతారు. కంపెనీ రియల్ సిచ్యువేషన్కి ఏమాత్రం పొందనలేని ఫాల్స్ వాళ్లే అతని లైఫ్ సార్. అతను తెచ్చిన డబ్బంతా ఖాళీ చేసేశాడు. అప్పుడే మరింత డబ్బుతో మీరొచ్చారు. ఐఆమ్ వెరీ సారీ టు సే, దిస్ ఇస్ ఎ సింకింగ్ షిప్. ఈ కంపెనీలో నాకు ఇదే లాస్ట్ డే సార్. నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు బాగుండాలంటే నేను వేరే ఉద్యోగం చూసుకు తీరాలి. మిమ్మల్ని చూస్తే పాపం అనిపించి చెప్పి వెళ్దామని వచ్చాను. ఒకరోజు ఇలా జరుగుతుందని నాకు తెలుసు కుమారు. నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేవాడిని. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా చంపేస్తా. నాకున్న చివరి హోప్ కూడా పోయింది కదరా. ఇప్పుడు మా నాన్నని ఎలా ఫేస్ చేస్తాను?